దుర్గగుడి తాంత్రిక పూజల్లో కొత్త ట్విస్ట్ బయటపడింది. సీసీటీవీలో బయటపడ్డ సంచలన విషయాలు వెలుగు చూశాయి. దుర్గగుడిలో డిసెంబర్ 26 రాత్రి ఏం జరిగింది అనే దానికి సంబంధించి TV5 ఎక్స్క్లూజివ్ వీడియోను సంపాదించింది. దీనిపై మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, ఏం జరిగింది 26th రాత్రి సీసీటీవీలో ఏం కనిపించింది? సౌజన్య, దుర్గగుడిలో అర్ధరాత్రి ప్రత్యేక పూజలకు సంబంధించి ప్రజలకు తాంత్రిక పూజలు జరిగినాయని, ప్రత్యేక పూజలు జరిగాయని చెప్పేసి భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. కానీ దుర్గగుడి ఈవో గాని లేకపోతే దేవాదాయ శాఖ మంత్రి గాని ఖచ్చితంగా బల్ల బుద్ధి చెప్తా ఉన్నారు. దుర్గగుడిలో ఎటువంటి పూజలు జరగలేదు, కేవలం శుద్ధి కార్యక్రమం మాత్రమే జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా కొంత సీసీటీవీ ఫుటేజ్ కూడా విడుదల చేశారు. అయితే ఇప్పటి వరకు కూడా దుర్గగుడి అధికారులు విడుదల చేసిన సీసీటీవీ ఫుటేజ్ 26th రాత్రి 10:30 వరకు మాత్రమే ఉంది. ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ లేదు అని చెప్పన్నారు. ఇదే అంశాన్ని వాళ్ళు పోలీసులు కూడా చెప్పారు. తెలుస్తా ఉంది అంటే 10:30 తర్వాత ఎటువంటి సీసీటీవీ ఫుటేజ్ రికార్డు కాలేదు అని చెప్పేసి దుర్గగుడి అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు మనం ప్రసారం చేస్తున్న విజువల్స్ 26th రాత్రి 11:00 మాత్రంలో తీసిన సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్ అయిన దృశ్యాల నుంచి తీసిన ఫోటోలు ఇవి. అంటే 10:30 తర్వాత సీసీటీవీ ఫుటేజ్ లేదని దుర్గగుడి అధికారులు అంటున్నారు. మనం 11:00 ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్ సంబంధించిన ఫోటోలు మనం ప్రసారం చేస్తా ఉన్నాం. ఈ ఫోటోలను కానీ పరిశీలిస్తే దుర్గగుడిలో అర్ధరాత్రి భైరవ పూజలు కావచ్చు, తాంత్రిక పూజలు కావచ్చు, ఏవైనా కానీ నిబంధనలకు విరుద్ధంగా పూజలు జరిగిన పూజలు జరిగాయనేది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు కనిపిస్తున్న ఫోటోలో ఒక వ్యక్తి పూజారని అనుకునే ఒక వ్యక్తి చేతిలో కుమ్మరికాయ పట్టుకొని వెళ్తున్నాడు. ఆ కుమ్మరికాయ అనేది ఆ అమ్మవారికి అలంకరణ చేయడానికి కుమ్మరికాయ ఎందుకు ఉపయోగిస్తారు, కుమ్మరికాయ అనేది తీసుకెళ్లరు. తర్వాత అక్కడ గర్భవర్తకాలు చూసుకుంటే కొబ్బరికాయలు పెట్టి ఉన్నాయి. ఆ తర్వాత ఒక వ్యక్తి క్యారీ బ్యాగ్ ని చేతిలో తీసుకెళ్తున్న దృశ్యం మనం చూస్తా ఉన్నాము. ఆ క్యారీ బ్యాగ్ లో ఉన్నది కదంబ ప్రసాదం అని చెప్పేసి ఈ ఫోటోలో మనకి ఇచ్చిన వాళ్ళు చెప్తున్నారు. అంటే గుమ్మడికాయ, కదంబం ప్రసాదం ఇవన్నీ కూడా భైరవ పూజలు కానీ తాంత్రిక పూజలు కానీ చేసినప్పుడు మాత్రమే అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. దుర్గగుడి చరిత్రలో చూస్తే ఎప్పుడు కూడా కదంబం ప్రసాదం అనేది ఎప్పుడూ పెట్టరు. కేవలం ఒకే ఒక సందర్భంలో మాత్రమే శాకాంబరి ఉత్సవాలు జరిగేటప్పుడు మాత్రమే అమ్మవారి కదంబ ప్రసాదం పెట్టారు. కదంబం ప్రసాదం అనే కదంబ నైవేద్యం అనేది శుద్ర పూజలు కానీ భైరవీ పూజలు కానీ చేసినప్పుడు మాత్రమే అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. అంతకుమించి మిగతా సమయాల్లో ఎప్పుడూ కూడా అత్మక ప్రసాదమే కానీ నైవేద్యంగా ఇస్తారు, కానీ కదంబ ప్రసాదం కాదు. అంటే ఇప్పుడు కనుక మనం చూస్తున్న దృశ్యాల్లో గుమ్మడికాయ అదే విధంగా కదంబ నైవేద్యం అమ్మవారిని తీసుకెళ్తున్నారంటే ఖచ్చితంగా ప్రత్యేక పూజలు జరిగినాయి, అవి కూడా శాస్త్ర విరుద్ధంగా జరిగినాయని చెప్పేసి ఆధారాలతో సహా కనిపిస్తా ఉంది. అక్కడ మన ఫోటోల్లో పైనగా చూస్తే చాలా స్పష్టంగా 26th 12th రాత్రి 10:53 నుంచి 11:00 వరకు ఉన్న దృశ్యాలు మనం చూపిస్తా ఉన్నాం. వీటిని ఈ దృశ్యాల్లో చాలా స్పష్టంగా గుమ్మడికాయ కావచ్చు, కొబ్బరికాయ కావచ్చు, అదే విధంగా ఒక క్యారీ బ్యాగ్ లో తీసుకున్న ప్రసాదం కావచ్చు, ఇవన్నీ కనిపిస్తా ఉంటాయి. ఇక సీసీటీవీ ఫుటేజ్ లో చూస్తే ఉంటే మనకి ఇప్పుడు ఒక ఇద్దరు అజ్ఞాత వ్యక్తులు కనిపిస్తున్నారు. ఒక వ్యక్తి ఎవరైతే ప్రధాన పూజారు అన్నారో అక్కడ బంధువు అన్నారు, పార్థసారథి IAS రాజాని అన్నారు. మరొక వ్యక్తి ఎవరు, ఈ వ్యక్తి అనే అతని దుర్గగుడి అక్కడ ఇప్పుడు కనిపిస్తున్న అతను, ఇతను దుర్గగుడికి ఎటువంటి సంబంధం లేని వ్యక్తి. దుర్గగుడిలో ఇప్పుడు వరకు కూడా అతను ఎక్కడ చూడలేదు. మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం అయితే ఆ వ్యక్తి కేరళకు సంబంధించిన వ్యక్తి. కేరళ నుంచి ఆ రోజు రాత్రి కేరళ నుంచి ప్రత్యేక పూజలు చేయడానికి 3 పూజారులు తీసుకొచ్చారని చెప్పేసి కూడా నాకు సమాచారం తెలుస్తా ఉంది. ఆ కేరళ నుంచి పూజారులు అంటే వాళ్ళు కేవలం తాంత్రిక పూజలు నిర్వహించడానికి మాత్రమే వాళ్ళు పిలిపించారు. సాధారణ పూజలు అంటే దుర్గగుడిలో మామూలు పూజ దుర్గగుడిలో చేయడానికి చాలా మంది పూజారులు ఉన్నారు, నిపుణుల పూజారులు ఉన్నారు. అదేవిధంగా శైవ క్షేత్రాల్లో ఎటువంటి పద్ధతులు ఆచరించాలో క్షుణ్ణంగా తెలిసిన పూజారులు మనకున్నారు. ఈ నేపథ్యంలో కేరళ నుంచి పూజారులు పిలిపించారంటే వాళ్ళు ఖచ్చితంగా తాంత్రిక పూజలు చేయడానికి అనేది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఆధారాలు గుమ్మడికాయ, కదంబ ప్రసాదము వీటితో పాటు కేరళ పూజారులు వచ్చారు అని చెప్పంటే ఆ రాత్రి తాంత్రిక పూజలు కానీ భైరవ పూజలు కానీ జరిగినట్లు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అసలు దుర్గగుడి అధికారులు 10:30 తర్వాత సీసీటీవీ ఫుటేజ్ లేదన్న వాళ్ళు మనకి ఇప్పుడు దృశ్యాలు చూపిస్తారు. ఈ దృశ్యాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? దుర్గగుడిలోనే కదా, దుర్గగుడిలోనే సీసీటీవీ ఫుటేజ్ లో తీసిన చిత్రాలే కదా ఇవి. అంటే అధికారులు జరిగే తప్పుని కప్పిపుచ్చుకునేందుకు అక్కడ పూజలు జరగలేదని చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు TV5 వెలుగు చేస్తుంది ఈ ఆధారాల నేపథ్యంలో
అధికారులు ఏం చెప్తారో తెలియాల్సింది సౌజన్య. డెఫినెట్లీ రమేష్, మీరు చెప్తున్నట్లు మనం సీసీటీవీ ఫుటేజ్ చూస్తే మనకి క్లియర్ గా నిన్న ఈవో సూర్యకుమారి చెప్పిన వాటిల్లో చాలా కాంట్రడిక్టరీ ఇవి మనకి క్లియర్ గా కనిపిస్తాయి. పూలు మాత్రమే ఉన్నాయని చెప్పి ఆవిడ అండవు, ఇప్పుడు గుమ్మడికాయ గానీ కొబ్బరికాయ ఆ కదంబ ప్రసాద్ ఇవన్నీ మనకి క్లియర్ గా కనిపించడం, ఒకే ఒక్క అన్నోన్ పర్సన్ ఆ రాజాని మేము ఐడెంటిఫై చేసామని చెప్పి ఆమె అనడం, మనకి ఇక్కడ మీరు చెప్తున్నట్లు ఇంకొకరు కూడా విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తున్న పరిస్థితి ఏంటి? ఇప్పుడు అధికారులు ఏం చేయొచ్చు, ఎలాంటి ప్రకంపన సృష్టించబోతోంది ఈ సీసీటీవీ ఫుటేజ్? సౌజన్య, ఇక్కడ కానీ చూసుకుంటే మొదటి రోజు ఈ వార్తను ఎప్పుడైతే ప్రసారం చేశామో ఆ రోజు ఈవో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే కేవలం ఆలయంలో శుద్ధి చేయడానికి మాత్రమే ఆ రోజు పూజలు అనుమతి ఇస్తున్నారు, శుద్ధి మినహా మరేమీ జరగలేదు అని చెప్పేసి మొదటి రోజు ఈవో చెప్పారు. ఆ తర్వాత కానీ చూసుకుంటే మరి అదే విషయాన్ని దేవాదాయ శాఖ మంత్రి కూడా చెప్పారు, కేవలం శుద్ధి కార్యక్రమే అని చెప్పేసి. ఆ తర్వాత కొన్ని బుట్టలు పూలు ఇవన్నీ కనిపించేసేందుకు తర్వాత రోజు మాట మార్చిన అంశం ఏంటంటే వాళ్ళు శుద్ధి చేయడంతో పాటు అమ్మవారికి అలంకరణ మాత్రమే చేశాము, అంతకుమించి ఏమి జరగలేదు, ఇది చాలా దీనికి సంబంధించి విచారణ కూడా ఆదేశించాము, విచారణలు అన్ని బయటపడిపోతాయి, పూజలు అనేవి ఎటువంటి పరిస్థితుల్లో జరగలేదు అని చెప్పేసి నిన్న కూడా అటు మంత్రి కావచ్చు రాత్రి దేవాదాయ శాఖ మంత్రి కూడా ఎటువంటి పూజలు జరగలేదని చెప్తారు, గంటాపడంగా చెప్పారు, కేవలం అలంకరణ కోసం మాత్రమే ఆ రోజు ఏవైతే పూలు తీసుకొచ్చారో అవన్నీ కూడా అలంకరణ కోసం మాత్రమే అని చెప్పి అన్నారు. ఇప్పుడు బయటపడుతున్న దృశ్యాల్లో కదంబ ప్రసాదం కావచ్చు, గుమ్మడికాయ కావచ్చు, కొబ్బరికాయలు కావచ్చు, ఇవన్నీ కూడా దేని చూస్తున్నాయి, ఒక పూజా కార్యక్రమం నిర్వహించడానికి సంబంధించి వారి ఒత్తులు లేవు అంటే ఖచ్చితంగా పూజలు జరిగింది. ఒకవేళ దుర్గగుడిలో అమ్మవారికి శాస్త్రోక్తంగా పూజలు కానీ నిర్వహిస్తే దానికి సంబంధించిన గుమ్మడికాయ ఏమవసరం లేదు, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించడానికి అర్ధరాత్రి 11 గంటలు అనేది సమయమే కాదు, ఎందుకంటే అప్పటికే ఆలయం మూసేసే టైం, 11 గంటల సమయంలో ప్రత్యేక పూజలు ఏమి చేయరు, ప్రత్యేక పూజలు చేయనప్పుడు ఇక్కడ కొబ్బరికాయలు ఏంటి, గుమ్మడికాయ ఏంటి, కదమ ప్రసాదం ఏంటి, ఇవన్నీ నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పుడు దేవాదాయ శాఖ అధికారులు కావచ్చు లేకపోతే ఆలయ యువ కావచ్చు దేవాదాయ శాఖ మంత్రి కావచ్చు పూజలు జరిగాయి అది కూడా శాస్త్ర విరుద్ధంగా సయక్షేత్రంలో విరుద్ధంగా తాంత్రిక పూజలు జరిగాయని చెప్పేసి అంగీకరించాల్సిన తప్పని పరిస్థితులు ఏర్పాటు. రైట్ రైట్ రమేష్, చూద్దాం అధికారులు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో. థ్యాంక్ యూ రమేష్.